పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించారు. గౌరవ అధ్యక్షునిగా రావి కోటేశ్వర్లింగం, మండల అధ్యక్షునిగా సోన్నాయి టెంకం చంద్రమౌళి, ఉపాధ్యక్షుడిగా అనుముల అనంతరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సిద్ధం సదానందం, కోశాధికారిగా శ్రీమంతుల కొండాల్, కార్యదర్శిగా మేకల మల్లేష్, కార్యవర్గ సభ్యులుగా వీరగోని రమేష్ గౌడ్, మెట్టు మధుకర్, బాలే శివప్రసాద్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కమిటీకి మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. తోటి పాత్రికేయ మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి బాల కళ్యాణ్ పంజ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని యాదవ్ నగర్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్లను పరిశీలించారు బహుజన్ సమాజ్ పార్టీ నేతలు. డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం చేపట్టి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఎందుకు నిర్మాణం పూర్తి చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీఎస్పీ నేతలు. ఇప్పటికైనా త్వరితగతిన డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు బీఎస్పీ నేతలు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు 80 బెడ్రూమ్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది, ఆల్రెడీ డ్రా కూడా తీయడం జరిగింది. మరి ఎందుకు ఇది ఆగింది అనేది ఎవరు కూడా ప్రశ్నించడం లేదు. ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము అడగడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఇది స్టార్ట్ చేసి, ఇప్పటి వరకు కూడా కనీసం అంటే ఒక గోడలు కూడా లేవు, కనీసం ఆ పిల్లర్లు కూడా సరిగ్గా లేవు. సో దీన్ని మరి కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి కూడా మేము పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరుగుతుంది, పిలిచి మరీ ఇస్తున్నాము అనేది జరుగుతుంది. బీర్ సీసలు, అసాంఘిక కార్యక్రమాలు, లేకపోతే ఇక్కడ బర్రెల్ని కూడా కట్టేయడం జరిగింది. సో మరి ఇది ఎందుకు ఈ రకంగా ఈ ప్రభుత్వం వీళ్ళకి ఎందుకు అలాట్ చేయట్లేదో మాకు కూడా అర్థం కావట్లేదు. ప్రజలను మోసం చేయడంలో డబుల్ బెడ్రూమ్ అని లేక 3 ఎకరాల భూమి అని దళిత బంధు అని ప్రజలను మోసం చేస్తుండే తప్ప ఏ ఒక్క హామీని కూడా ఈరోజు సక్రమంగా నెరవేర్చిన దాఖలాలు అయితే లేవు. కాబట్టి ఈ 80 మందికి ఎప్పుడైతే అలాట్ చేసి లబ్ధిదారులను ఎంపిక చేసి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నిర్మాణం మొదలుపెట్టినరో వారు నిరాశతో పాపం వాళ్ళ ఆశ కూడా నెరవేరే పరిస్థితి కనబడడం లేదు. లక్షల వేల కోట్ల రూపాయలు వృధా చేస్తూ ఎందుకు కాలయాపన చేస్తున్నారు ప్రభుత్వం వారని చెప్పి కూడా మేము ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాము. ఈరోజు ప్రజలను మోసం చేయడం కోసం అనేక పథకాలు శంకుస్థాపనకు పరిమితం అవుతున్నాయి తప్ప ఏ ఒక్క పథకం కూడా సవ్యంగా సాగినటువంటి దాఖలాలు మన తెలంగాణ ప్రభుత్వం చేయడం లేదు. మన తెలంగాణ గవర్నమెంట్ ఇలాంటి తప్పుడు వాగ్దానాలు ఇవ్వకుండా ప్రజలకు మేలు కలిగే వాగ్దానాలు చేస్తూ వారికి నెరవేర్చాలని చెప్పి కూడా మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను విడనాడి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎర్రవెల్లి ముత్యనరావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర వాల్ పోస్టర్ను సిఐటియు నాయకులు, జీపీ సిబ్బంది విడుదల చేశారు. కేంద్ర రాష్ట్ర వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో ఈ నెల 12 నుండి 28 వరకు చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్ను ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 12 నుండి 28 వరకు చేపట్టిన పాదయాత్రకు పెద్దపల్లి జిల్లా నుండి
సిఐటియు నాయకులు గ్రామ పంచాయతీ సిబ్బంది విజయవంతం చేయాలని వారు కోరారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోర్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చిట్యాల ఐలమ్మ పుట్టిన గ్రామం అయినటువంటి పాలకుర్తి నుండి పట్నం హైదరాబాద్ వరకు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర నాయకత్వం పాదయాత్ర నిర్వహిస్తూ ఉంది. ఈ పాదయాత్రలో పెద్దపల్లి జిల్లాలో ఉండే మొత్తం కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్రలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్లు గ్రామ పంచాయతీ కార్మికులకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని, కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా కారోబార్ బిల్ కలెక్టర్ తదితర కేటగిరీలకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని, మున్సిపాలిటీ కార్మికులకు ఇస్తున్న విధంగా పిఎఫ్, ఈఎస్ఐ, ఆదివారం సెలవు, పండగ సెలవులు, సంవత్సరానికి 15 లివ్వులు ఇవ్వాలని, డబుల్ బెడ్రూము, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి లేదా దళిత బంధు స్కీముల్లో గ్రామ పంచాయతీ కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్లతోటి ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం గత 3 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కార్మికులు అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించకుండా పూర్తిగా నిర్లక్ష్యంగా మొండిగా ఉంది. అందుకే ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో సిఐటియు రాష్ట్ర కమిటీగా ఈ పాదయాత్రను నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల సవతి తల్లి ప్రేమను విడనాడి మేము పెట్టిన డిమాండ్లు పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్దపల్లిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి. రిలే నిరాహార దీక్షకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్ల కుమ్రయ్య హాజరై సంఘీభావం తెలిపారు. బీసీల రిజర్వేషన్ల కొరకు బీఎస్పీ గత 17 రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు 93% ఉంటే 7% ఉన్న అగ్రవర్ణాలు ఈ దేశాన్ని పాలించడం జరుగుతుందని, ఈ అగ్రవర్ణాలు మనల్ని పాలేర్లుగానే చూస్తున్నారే తప్ప బీసీ రిజర్వేషన్లు అమలుపరిచే పద్ధతులలో ముందుకు వెళ్లడం లేదని, మోడీ వచ్చిన తర్వాత ఒక బీసీ నాయకుడిగా ఈ దేశాన్ని చట్టసభల్లో రిజర్వేషన్లు తీసుకొస్తాడు అనే ఒక ఆశ ఉండేది, కానీ ఆయన అంబానీ, ఆధానీల చేతుల్లో అమలుపోయి ఈ దేశాన్ని తాకట్టు పెట్టాడని, బీసీలలో చైతన్యం ఏర్పడుతుందని, రాబోయే రోజుల్లో బీసీలదే రాజ్యమవుతుందని, దామాషా ప్రకారం తెలంగాణలో 52% బీసీల రిజర్వేషన్లు ఇవ్వాలని అందరూ కూడా ఒక లోపల ఒక బాధతో ఉండాలి. బీసీ రిజర్వేషన్ లేదని ఇవాళ మనం కొన్ని ఊళ్ళలో పోతే అగ్రవర్ణాలు కనబడే కనబడదు, అయినప్పటికీ కూడా వాళ్ళదే అజమాయిషి, ఇంకా కూడా వాళ్ళు మరో మీద పెత్తనం చేస్తూ ఇంకా పాలే దొరల్లాగానే ఫీల్ అవుతూ ఉండదు. ఇవాళ కేసీఆర్ ఆయన దేవుడు అయినట్టు గడిలో పాలనంటే మనకు తెలియదు, కానీ ఆయన వచ్చిన తర్వాత తెలిసింది గడిలో పాలనంటే ఆయనే గడిలో దొర. ఏంటంటే ఇవాళ ఒక ధరణి అని తీసుకొచ్చిండు, ఆ ధరణి తీసుకొస్తే ఎవరికి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే వదిలిపెట్టిపోయి నక్సలైట్లో భయపడి దొరలందరూ పోయి హైదరాబాద్ లో ఉన్నారో వాళ్ళందరూ ధరణి పోర్టల్ ప్రవేశపెట్టగానే మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళ దగ్గరకు వచ్చినాయి. ఆ సిస్టమ్ అంతా ఏం చేస్తాడంటే కేసీఆర్ గారు ఈ ఉన్నళ్లకు వాళ్ళని వాళ్ళకే దోషి పెడతాడు. ఇవాళ వాళ్ళ వెలువ కమ్యూనిటీని పార్వాడి కాస్ట్లోనే సపోర్ట్ చేస్తున్నాడు తప్ప బీసీలను పైకి రానివ్వడం లేదు. ఇవాళ ఆ రోజుల్లో ఇవాళ రైతులు పండించిన పంటకు ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు, కానీ ఇవాళ ఇసుక అమ్ముకొని కోట్ల రూపాయలు వాళ్ళు జమ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ చుట్టాలకు కులాలకే ఇస్తా ఉన్నాడు. ఇప్పటికైనా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము తప్పకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట గ్రామంలో నివాసమంటున్న పేద కుటుంబానికి చెందిన పుట్ట వీరమ్మ, నర్సయ్య యాదవ్ దంపతుల కూతురు వివాహానికి ఏగోళపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు ఏగోళపు సతయ్ గౌడ్ బియ్యం, పెళ్లి కూతురు రమ్యకి పెళ్లి చీర అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు సతయ్ గౌడ్ గత 18 సంవత్సరాల నుండి పెద్దపల్లి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు పలుసేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాలని కోరారు. నిర్పేద కుటుంబానికి చెందిన పుట్ట వీరమ్మ మరియు నర్సయ్య గారిల కూతురు రమ్య వివాహం ఉందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు మాకు సంప్రదించడం జరిగింది. వారి కోరిక మేరకు ఇవాళ వారి ఇంటికి వచ్చి
ఆ పెళ్లి కూతురు ఒక మేనమామలాగా పెళ్లి చీర అందివ్వడం జరిగింది. అలాగే రేపు జరగబోయే వివాహాన్ని కూడా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక 50 కిలోల బియ్యం వారికి వితరణ చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు గత 18 సంవత్సరం జరుగుతుంది. ఈ అప్పనేపేట గ్రామంలోని ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే విద్యార్థులు చదువుకుంటున్నారో వాళ్లకు కరోనా అంటొద్దు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరు రెండు రెండు మాస్కులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఊళ్ళో ఒక నాలుగో ప్రోగ్రాం ఇది. ఇంకేమైనా నిరుపేదలు ఉంటే కూడా మా ట్రస్ట్ సేవలు వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.